వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి, వాటికి పరిష్కారాలేంటి? ఈ అంశాలే ప్రధాన అజెండాగా కొత్త ఫ్రంట్ ప్రయత్నాలకు సాగబడుతున్నారు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీలు విఫలమైన అంశాలు, దేశంలో మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని థర్డ్ ఫ్రంట్ అజెండాలో చేర్చాలని భావిస్తున్నారాయన. కొన్ని రోజుల్లోనే కేసీఆర్ ఫ్రంట్కు తుదిరూపు వస్తుందని, జెండా అజెండా నిర్ణయిస్తామంటున్నాయి పార్టీ శ్రేణులు. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయ కూటమికి రంగు, రుచి, వాసన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు కేసీఆర్. ఇప్పటికే వివిధ వర్గాల ప్రతినిధులతో మాట్లాడిన ఆయన జాతీయ స్థాయిలో నాయకులతో చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉండే ఉమ్మడి అజెండాను ఖరారు చేసే పనిలో ఉన్నారు కేసీఆర్. టీడీపీ బయటకు రావడంతో ఎన్డీఏ కూటమి బలహీనపడిందని, యూపీఏ కూటమి ఇప్పటికే చిన్నాభిన్నమైందంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈరోజు నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఆ కూటమిలో ఎవరు మిగిలిలేదు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసిన తర్వాత, టీడీపీ బయటకు వచ్చేసిన తర్వాత, శివసేన ఆల్రెడీ వైదొలిగిన తర్వాత ఆ కూటమిలో ఎవరున్నారు అని చూసుకుంటే ఎవరు లేరు. బలహీనపడ్డ అకాలీదళ్లు, బీజేపీ తప్ప ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు కేంద్రం ఆలోచించుకోవాలి, వారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఈ రకంగా చిన్న కూటమి ఏదైతే ఉన్నదో ఎన్డీఏలో, వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతా ఉన్నారు, కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను, చట్టాలను అధ్యయనం చేసి దేశ ప్రజలకు అవసరమైన విధంగా వాటిని మలిచేందుకు వీలుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెప్పాలని అధికారులకు సూచించారు. అన్ని వర్గాలకు మేలు కలిగేలా పథకాలు రూపొందించగలిగితే తేలిగ్గా ప్రజల్లోకి దూసుకుపోవచ్చనేది ఆయన ఆలోచన. పొరుగునే ఉన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం ఇంకా తిండి, బట్ట, గూడు కోసమే అల్లాడే పరిస్థితి ఎందుకుందన్న దానిపై కేసీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 70 ఏళ్లలో ఈ రెండు ప్రధాన పక్షాలు విఫలమైనాయి, ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేకపోయినాయి. ఇందాక నేను సమావేశంలో కూడా చెప్పింది అది. ఒకవైపు ఏమో భారతదేశం మొత్తంగా చూసినట్టయితే పవర్ సర్ప్లస్ అని చెప్తారు, ఇంకోవైపు ఏమో కరెంటు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి. 74,000 టీఎంసీలు నీళ్లున్నాయి మన నదుల్లో అంటారు. ఇంతవరకు మరి కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు ఇంకోవైపు జరుగుతూ ఉన్నాయి నిరాటంకంగా. దాంతోపాటు అసలు ఢిల్లీలో కేంద్రీకృతమైన విత్తనాలు, అధికారాల విషయంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం విస్తృతంగా కూడా ఉన్నది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కమిషన్లు, నిపుణులు సూచించిన సంస్కరణలు అమలు కావడం లేదన్నది కేసీఆర్ ఆరోపణ. సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేస్తున్నారు కేసీఆర్. రిజర్వేషన్ల కల్పన హక్కు రాష్ట్రాలకు ఇవ్వాలన్న అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రాధాన్యతాంశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు తదితర అన్ని విషయాల్లో కూడా స్పష్టమైన ఎజెండా రూపుదిద్దుకోవాలనేది కేసీఆర్ ఆలోచన.